అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ మా బంగారు రాజు మీ ముందుకు రాబోతుంది అది మా బంగారు రాజు ఒక పండగ లాంటి సినిమా మీ అందరినీ నవ్విస్తాకి ఎంటర్టైన్ చేయటాకి వస్తుంది మీ ముందుకి సో ప్లీజ్ బి సేఫ్ ఎంజాయ్ బంగారు రాజు నేను పెద్ద బంగారు రాజుని ఇదిగో చిన్న బంగారు రాజు ఇదిగో మా సర్పంచ్ నాగలక్ష్మి నాగలక్ష్మి నువ్వు సర్పంచ్ అంటున్నావు ఊళ్ళో ఊళ్ళో ఏం చేద్దామని సర్పంచ్ గా ఏం అచీవ్ చేద్దామని నేను సర్పంచ్ కంటే మా ఇన్స్టాగ్రామ్ లో బిల్డప్ ఇన్స్టాగ్రామ్ లో బిల్ సర్పంచ్ కాదు సర్పంచ్ కాదు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయాలి అందరికి తెలియాలి నాగలక్ష్మి అంటే ఏంటో నాగలక్ష్మి అంటే ఏంటో తెలియాలి నాగలక్ష్మి ఊళ్ళో పంటలు సరిగ్గా పండపోతే ఏం చేద్దాం అనుకుంటున్నావు పంటలు వస్తాయి కదా వస్తాయి 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 పోతాయి పోతాయి సో పంటలు వచ్చేటప్పుడు అదండి మా నాగలక్ష్మి చిన్న బంగారు రాజు ఊర్లో నువ్వేం చేస్తుంటావు చిన్న బంగారు కి పల్లెటూరు లైఫ్ స్టైల్ అంటే ఆడుకోవటం లైఫ్ చేయడం అనేది రాజ్ కి అందరూ ఫ్రెండ్స్ అందరూ సిటీ కాలేజ్ కి చదువుకుందాము ఆ మైండ్ సెట్ లో ఉంటారు బట్ చిన్న రాజు కి అస్సలు అది అస్సలు లేదు ఊర్లో తన మామిడి తోట ప్యాకాట తన ఫ్రెండ్స్ తన బ్యాచ్ ఆ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయటం బెట్టింగ్ బెట్టింగ్ ఇంకా ఇటువంటి రోజు ఏదో ఒక అలర్ చేయటం యా నాగలక్ష్మి అలర్ చేయడం అలర్ చేయటం అంతేనా అంతే చేస్తా ఉంటాడు నాగలక్ష్మి చేస్తా ఉంటాడు నీకు ఇష్టం లేదు చిన్న బంగారు రాజు అంటే ఏంటి ప్రాబ్లం ఇద్దరు మధ్యన ఈగో క్లాష్ యాక్చువల్లీ ఈగో క్లాష్ బట్ ఇష్టం ఉంది అక్కడ అది ఒప్పుకోరు ఒప్పుకోరు కష్టం ఉంటది ఎక్కడో కొంచెం కొంచెం అండ్ మీ నాన్నగారు ఏం చేస్తుంటారు ఆయన ఒక మా ఫ్యామిలీ సర్పంచేనా ఎందుకు నా సర్పంచ్ అవ్వాలి నీకు కొంచెం ఫేస్బుక్ లో కూడా యాడ్ అయ్యా అండ్ మీ పెద్ద బంగారు రాజు ఏమయ్యాడు నాన్నగారు పెద్ద బంగారు రాజు గారు పైన నుంచి అన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ చిన్న బంగారు రాజు నాలాగే పుట్టాడు నాలాగే ఉన్నాడు హ్యాపీగా ఆయన అక్కడ ఫీల్ అవుతూ ఆయన కూడా అక్కడ ఎంజాయ్ చేస్తారు సత్య పెంచింది అంతే సత్తమ్మ కొన్ని రోజులు పెంచి ఇంకా సత్తమ్మ కూడా వదిలేసి వెళ్ళిపోయింది వదిలేసి వెళ్ళిపోయింది